తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు 19 న్యూస్ తో మాట్లాడుతూ అనపర్తి మాజీ శాసన సభ్యులపై కేసులు పెట్టడం చాలా బాధాకరమని ఏ సాక్ష్యం లేకుండా కేవలం కక్షపూరిత రాజకీయాల వలనే మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం ఒక రైతు 10 మందిలో నా చావుకు ఎంఆర్ఓ ఇతర నాయకులు కారణమంటూ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు పోలీస్ వ్యవస్థ తప్పుగా పరిగణించలేదు అని ప్రశ్నించారు మరిన్ని విషయాలు మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తెలుగు జనతా పార్టీ కార్యాలయంలో జరిగింది మరి మనతో పాటు తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మనతో పాటు ఉన్నారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే అనపర్తి మాజీ శాసన సభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేది చూస్తున్నాము మరి గతంలో జర్మనల్లో జరిగిన వారి కుటుంబ సభ్యులకు ఏదైతే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారో దాన్ని నల్లమెల్లి రామకృష్ణారెడ్డి చేయించారని చెప్పి కేసు నమోదు చేసి సెక్షన్ 307 కింద నమోదు చేసి ఈరోజు ఆయన సభ్యులు తరలించడం జరిగింది మరి మనతో పాటు ఆయనతో ఎన్నో ఉద్యమాలు చేసి ట్రావెల్ అయిన వ్యక్తి పెదపుడి మండలాన్ని రాజమండ్రి కల్పన ఉద్యమంలో కూడా రామకృష్ణుడి గారితో చేదూరు వాదులుగా ఉండి ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన పెద్దంశెట్టి వెంకటేశ్వర గారు మనతో వారి కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు మీ తోటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అనపర్తి మాజీ శాసన సభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈ రోజు కాకినాడ సభ్యులు తరలించడం జరిగింది మరి ఈ కేసు పైన మీరు ఎలా స్పందిస్తున్నారు ఎందుకంటే గతంలో మీరు వారు కలిపి ఉద్యమాలు చేశారు పెద్దపూడి మండలానికి పెద్దపూడి గ్రామాన్ని రాజమండ్రి కలిపి విషయంలో కానీ ఇతర విషయంలో కానీ మొన్న రీసెంట్ గా తెలుగుదేశం కార్యకర్త మరణించిన విషయంలో కానీ ప్రతిదీ చోట కూడా మీరు రామకృష్ణారెడ్డి గారు ఒక తాడి పడి నడిచారు అటువంటి మీ సోదరుని ఈ రోజు అరెస్ట్ చేయడంపై ఎలా మీరు భావిస్తున్నారు అనపర్తి నియోజకవర్గంలో అక్కడ సూర్నారాయణ రెడ్డి గారు వైసీపీ రామకృష్ణారెడ్డి గారు టీడీపీ అక్కడ ఉన్న ఒక ఇద్దరు రెడ్డిల యొక్క ఆధిపత్య పోరులో అక్కడ బీసీలు బలవుతున్నారేమో అని కొంచెం మేము అనుకుంటున్నాం సార్ ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగిన హత్య నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు బామ్మర్ది అయిన ఆయన ఏదో ఆ స్ట్రోక్ వచ్చి అప్పుడు చనిపోయాడు ఎలా చనిపోయాడు అది భగవంతుడికే వెరికండది అయితే ఆయనే చనిపేశాడని జనాల్లో ఒక విజన్ సృష్టించి ఆయనపై 307 కేసు బుక్ చేసి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగిందని మేమందరూ మాకు అందరికీ తెలిసిందండి ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఒకవేళ నిజంగా ఆయన చంపించేయాలనుకుంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే ఏదైనా చేస్తారు కదండి కానీ మరి అది దాని మీద పూర్తి దారియాపు అయితే చేయాలి ఇది కక్ష సాధింపు చర్య కింద అంటుందండి ఇది ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కింద అంటుంది కాబట్టి నిజంగా ఇరాట్ ఆటల మీద అనుమానం కేసులు పెడితే 307 సెక్షన్ బిడ్డి చేసి అరెస్ట్ చేసే కేసులు ఉంటే తూర్పు గోదావరి జిల్లా ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి కేసులు ఆ కేసులు ఏంటంటే అండి మొన్నగా ఒక 3 నెలల కిందట తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండగి మండలం కొమనాపల్లి గ్రామంలో కోసూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గం చేనేత కులం చెందిన వ్యక్తి ఆయన చనిపోతూ ఆయన ఒక ఎంఆర్ఓ గారు ఆర్ఐఓ గారు పెట్టిన హింసల వల్ల నేను చనిపోతున్నానని ఆయన మందు డబ్బా తీసుకుని వాళ్ళ ఎదురుగుండా తీసుకుని చాలి చనిపోయాడు వాళ్ళ కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళ మీద ఎవరి ఏళ్ళ వల్ల చనిపోయాడు ఆర్ఐ గారు ఎంఆర్ఓ బిఆర్ఓ సర్వే వల్ల చనిపోయారు అని పబ్లిక్ గా కేసులు పెట్టినా ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేని ప్రభుత్వం ఇవాళ కక్ష సాధింపు చర్యలని అనుమాన కేసులు పెట్టిన వాళ్ళు కూడా స్పాట్లో అరెస్ట్ చేసే ఈ ప్రభుత్వం కనీసం తుని నియోజకవర్గంలో ఒక బీసీ వాడిని ఆ విధంగా చంపేసినప్పుడు ఎందుకు చేయలేదు ఈ జిల్లా ఎస్పీ గారు ఎందుకు చేయలేదు అది ఒకవేళ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టుకుందామంటే ఆయనకేమో తెలుగు రాదు మాకు హిందీ రాదు ఏం చేద్దామన్నాను ఏం చేసినా ఆయన ఏం చెప్తారు ఆయన ఏమో తెలుగులో చెప్తాం ఆయన ఏమో తెలుగు కొంచెం వచ్చండి ఆయనకి ఆయనకి అర్థం అవ్వదు కనీసం కేసు ఏమైంది ఇవాళ మూతడిపోయిందండి అది అటువంటి కేసులు మరి ఇటువంటి కక్ష సాధన సరి ఇవాళ వైసీపీ ఉండొచ్చు రేపు టీడీపీ ఉండొచ్చు రేపు ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు కానీ ఇలాంటి కక్ష సాధన సరిగ్ అనేది నిజంగా చంపెత్తే మాత్రం దర్యాప్తులో చూడండి నిజంగా చంపేస్తే మాత్రం అరెస్ట్ చేయండి తప్పలేదు అది ఫ్యాక్షన్ రాజకీయాలు ఎవరు పనిచేయి ఒక ఇద్దరు రెడ్డిలు దెబ్బలాడుకుని టీడీపీ వైసీపీ రెడ్డి ఇద్దరు దెబ్బలాడుకుని ఈ అనపత్తి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది అక్కడ భర్త పోయాడు వాడికి భర్త పోయిందని ఏ విధంగా పోయాడని ఎంక్వైరీ చేయాలి అక్కడ సూనాన్ రెడ్డి గారు పెట్టమన్నారని ఈవిడ పెట్టేయటం ఆలస్యమన్నా చేసేయటం చనిపోయిన ఆవిడికి ఆయన ఈవినికి ఉందా లేదనుకున్న వాస్తవాలు ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడే మీద పూర్తి దర్యాప్తు చేయాలి తప్ప ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి కక్ష సాధింపుగా ఉంటాయని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం తుని నియోజకవర్గంలో జరిగిన గొడవ కూడా
ఈ అనపత్తి నియోజకవర్గంలో ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో తుని నియోజకవర్గంలో కూడా ఆ కోసూరు నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేస్తారని పబ్లికగా చెప్పడండి. చనిపోయిన వ్యక్తే నేను పలానా ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఊళ్ళో కొంత నాయకుల వల్లనే చనిపోతాడని ఆ మీడియా తీసి ఆ ఎదురుగున్నానే ఆమె ఎండిందాక చనిపోతే కనీసం ఈ రోజు వరకు కూడా ఎవరి మీద ఎఫ్ఐఆర్ వేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. చట్టానికైతే అగ్ర పొలాలకైతే ఒక చట్టం, ఓన్లీ బీసీలకి. బీసీలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా బీసీలో ఎవరిని ఏం మాటన్నా ఇవాళ ప్రభుత్వాలు అయితే బీసీలకి ఎక్కడా న్యాయం చేయట్లేదని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. నా పేరు పెద్దంచడి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. చాలా స్పష్టంగా చూడటం జరిగింది. ఏదైతే ఉందో నల్లమణి రామకృష్ణ రెడ్డిపై కావాలని కక్ష సంచలిగా ఇక్కడ చేస్తున్నారు తప్ప మరి ఈ రోజు ఇక్కడ ఇంత దారుణంగా మీరు అరెస్ట్ చేసినప్పుడు మరి ఈ బుద్ధి మీకు ఏమైంది, తుల్లో ఎందుకు మీరు అలా చేయని చెప్పి డైరెక్ట్ గా పోలీస్ సిబ్బందిని పోలీస్ శాఖని అడిగే ప్రయత్నం చేశారు. మరి చూద్దాం, మరి తుల్లో జరిగే ఘటనపై కూడా ఖచ్చితంగా 19 స్పందించి ఎస్పీ గారి ముందు పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. అక్కడ కూడా ఎందుకు చర్య తీసుకొని ప్రశ్నించే ప్రయత్నిస్తుంది పరిగణిస్తుంది. మరి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ ఈశ్వర్ తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.